శ్రీమతి డిజే సత్యప్రభ గారు 2014-19 సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లా శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. వీరు 2020 సంవత్సరం నవంబర్ 19వ తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మరణించారు. ఆ తర్వాత మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సుమారు 16 భాషలలో 37,000 పాటలు పాడి గిన్నిస్ రికార్డు సాధించిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 1946 సంవత్సరం జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లా కోనేటమ్మపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, నటుడుగా, నిర్మాతగా, రచయితగా, డబ్బింగ్ కళాకారుడుగా పేరుగాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇంజనీరింగ్ పట్టభద్రులు. శ్రీ 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 మర్యాదరామన్న చిత్రం ద్వారా 1966 సంవత్సరంలో సినీ నేపథ్య గాయకుడిగా బాలు పరిచయమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో వేల పాటలు పాడారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి పాట పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే పాటలు పాడి విజయవంతమైన గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట సినిమా ద్వారా నటుడిగా పరిచయమై అనేక సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. భారత ప్రభుత్వం 2001 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును, 2011 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. 2012లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, మిథునం చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారం అందుకున్నారు. 2016లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. వీరు ఉత్తమ గాయకుడుగా 6 సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా అనేక మంది గాయని గాయకులను ప్రోత్సహించారు. తన గాన మాధుర్యం ద్వారా తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపజేసి శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని సంగీత పాఠశాలకు ఆయన పేరును పెట్టి గౌరవించారు. మధుర గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన కన్నుమూశారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.